దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అవును ఇది అక్షరాల నిజం మరి ఇక ఈ సామెత సినీ ఇండస్ట్రీలో వారికి చక్కగా వర్తిస్తుంది కూడా స్టార్డమ్ వచ్చినప్పుడే రెమ్యూనరేషన్ అవకాశాలను అందిపుచ్చుకుంటారు సినీతారులు అవకాశాలు లేనప్పుడు మాత్రం సినిమా పరిశ్రమలో సంపాదించుకున్న కొంత డబ్బుతో వ్యాపారాలు చేస్తూ ఉంటారు మరికొందరు అవకాశాలు లేక వక్ర మార్గంలో వెళ్లిన వారు ఉన్నారు కానీ ఓ మలయాల నటి దోశలు అమ్ముకుంటుంది ఆమె పేరు లక్ష్మి మలయాళంలో సీరియల్ ఆర్టిస్ట్ ఈ కవిత స్త్రీధనం అనే సీరియల్లో నెగిటివ్ రోల్స్ పోషించిన ఈమె తక్కువ సమయంలోనే చాలామంది అభిమానులను సంపాదించుకుంది సీరియల్స్ మాత్రమే కాకుండా ఆమె మమ్ముట్టి మోహన్ లాల్ మరియు మరెంతో మంది సూపర్ స్టార్స్తో కలిసి నటించింది కానీ ఇప్పుడు ఆమెకి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి అవకాశాలు వచ్చినప్పుడు పగలు సీరియల్స్ చేసుకుంటూ రాత్రి మాత్రం రోడ్డు పక్కన దోశలు వేసి డబ్బులు సంపాదించుకుంటుంది ఆమె దోశలను అమ్మడం ఎలా జరిగిందనే దాని గురించి మాట్లాడుతూ తన కొడుకును యూకేలో చదువుకోవడానికి ఒక ట్రావెల్ ఏజెన్సీ సహాయం చేస్తానని నమ్మించి తర్వాత వారిని మోసం చేసిందని ఆమె వెల్లడించింది ట్రావెల్ ఏజెన్సీ కొడుకుకు యూకేలో స్టడీ మరియు జాబ్ పొందడానికి అవసరమైన సదుపాయాలు లభిస్తాయని వాగ్దానం చేశారు మరియు వారు నెలకు లక్ష ఖర్చవుతుందని ఆమెతో చెప్పారు అందుకు అన్నిటికీ ఒప్పుకున్నారు కూడా అయినప్పటికీ వాగ్దానం చేసినట్లు ఏమీ జరగలేదు మరియు వారు ఆరు నెలల్లోపు వార్షిక రుసుమును కూడా చెల్లించాల్సి వచ్చింది ఇంతకీ ఆమెకి లేడా అన్న అనుమానం రావచ్చు అవును ఆమెకి ఒకప్పుడు భర్త ఉన్నాడు కానీ ఇద్దరూ పదమూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు ఆమె ఇంకా మాట్లాడుతూ ఇది మాకు తెలిసి ఉంటే నేను నా కొడుకును యూకేకి పంపించను ప్రొడక్షన్ కంట్రోలర్ మనోజ్ మరియు చిత్ర నిర్మాత దినేష్ పానికర్ తప్ప ఫిల్మ్ సీరియల్ రంగంలో ఎవరు మాకు సహాయం చేయలేదు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి మేము ఒక గ్రానైట్ షోరూమ్ తెరిచి వివిధ బ్యాంకుల నుండి రుణాలు పొందటానికి ప్రయత్నించాం కానీ ఫలించలేదు చివరకు మేము ఆ దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది ఈ రకమైన ఉద్యోగాలు చేయడం గురించి నాకు ఎలాంటి కోరికలు లేవు నేను ఒక హోటల్లో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను నాకు ఆర్థరైటిస్ ఉంది నాకు గుండె సమస్యలు కూడా ఉన్నాయి కానీ అది ఒక సమస్య కాదు నా కుమారుడి గురించి ఆలోచిస్తే నేను మరింత ఆందోళన చెందుతున్నాను సినిమా సెట్స్ లో తాను మమ్ముట్టిని కలిశానని కూడా ఆమె వెల్లడించింది ఆమెకు ఇప్పుడు రెండు సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి తన ముగ్గురి పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వారి కోసం పగలు రాత్రి కష్టపడుతుంది ప్రస్తుతం ఆమె ఇప్పటికీ ఇంట్లోనే ఉంటుంది విలాసవంతమైన జీవితం కన్నా నా పిల్లలు వారి కాళ్లపై వారు నిలబడడం తనకి ముఖ్యమని చెప్పుకొచ్చింది కవితాలక్ష్మి నన్ను నా పిల్లల్ని బ్రతికించుకోవడానికి ఈ పని చేస్తున్నాను ఇదేం నాకు తప్పు పని కాదు కదా అని అంటోంది కవితాలక్ష్మి ఆత్మాభిమానంతో ఇలా కష్టపడుతున్న కవితా లక్ష్మిని నెటిజన్లు అభినందిస్తున్నారు ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం